ఆశ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లాక్డౌన్ ఎత్తివేసే వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని గుడ్ హెల్ప్ సేవా సంస్థ కార్యదర్శి, పారాలీగల్ వాలంటీర్, ప్రజా రవాణా సంస్థ ఉద్యోగి మండ్రు రమేష్ బాబు కోరారు. కరోనా వైరస్ను పారదోలేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి పిలుపు మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థ కనిగిరివారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సహకారంతో లాక్డౌన్పై రమేష్ బాబు అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు ప్రతిరోజు లాక్డౌన్పై కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి, భౌతిక దూరంపై అవగాహన అనే అంశాలపై రమేష్ బాబు అవగాహన కల్పిస్తూ మైక్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించేందుకు అందరి కోసం మనం, మన కోసం అందరం అనే ప్రచారం చేస్తూ స్థానిక పోలీస్ శాఖ వారి సహకారంతో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల్లో ద్విచక్ర వాహనంపై రమేష్ బాబు ప్రయాణిస్తూ ప్రజలకు పలు సూచనలు అందజేస్తున్నాడు. ప్రభుత్వ ప్రైవేటు రవాణాలను ప్రభుత్వం నిలిపివేసిందని, ఆటోలను ట్యాక్సీలను అత్యవసర సేవల కోసమే ఉపయోగించుకోవాలని, వాటిలో ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ ఎక్కించుకోవద్దని, ఒకచోట ఇద్దరు కంటే ఎక్కువ గుమి కూడవద్దని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైన చోటనే, అవసరమైన అత్యవసర పరిస్థితుల్లోనే సరుకుల కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం ఇంట్లోంచి ఒకరు మాత్రమే బయటికి రావాలని రమేష్ బాబు ప్రజలకు సూచిస్తున్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తారు దూరంగా ఉండటం వల్ల. అలాగే ప్లీజ్ దయచేసి వినండి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసర పరిశుభ్రత కూడా చాలా ముఖ్యము. దయచేసి అందరూ కూడా మీరు విత్యాసులు తీసుకుని వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మీరు చేతులు కాళ్ళు చెప్పుతో శుభ్రత కొడుకుని మాత్రమే ఇంట్లోకి వెళ్ళాలి, బయటికి అసలు రావద్దు. లాక్డౌన్ ఉల్లంఘించాల మీతో చట్టపరమైన కేసులు నమోదు చేయలేము. దయచేసి వెళ్ళిపోవండి, ఎవరు కూడా రోడ్ల మీద ఉండొచ్చు, తక్షణమే డ్రైవర్ బొమ్మలో వెళ్ళిపోవాలి. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోవండి, ప్లీజ్ దయచేసి వెళ్ళిపోవాలి. ఎవరు కూడా ఉండొచ్చు, షాపుల దగ్గర దూరంగా పెంచేయండి. దయచేసి వినండి, షాపుల దగ్గర దూరంగా పెంచేయాలి, వ్యక్తికి వ్యక్తికి 2 మీటర్ల దూరంగా పెంచేయండి. ప్లీజ్ అలా ఖర్చులు పెట్టుకోండి, మీరు ఖర్చులు పెట్టుకోవాలి. ప్లీజ్ ఖర్చులు కానీ మాస్క్ కానీ మొక్కలు ఉండాలి. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే ఖర్చులు కానీ మాస్క్ కానీ ఉండాలి. ప్లీజ్ దయచేసి వినండి, వ్యక్తిగత దూరం మెయింటైన్ చేయాలి, భౌతిక దూరం మెయింటైన్ చేయాలి, 2 మీటర్ల డిస్టెన్స్ ఉండాలండి. భౌతిక దూరం మెయింటైన్ చేద్దాం, కరోనా వైరస్ ను ప్రాణగలదాం. ప్లీజ్ దయచేసి వినండి, కలిగిరి పట్టణ మరి పరిసర గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రిక లాక్డౌన్ అన్నం వలన ప్రజారోగ్య దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కూడా గ్రీనర్ బొమ్మలు అనుమని అన్నారు. అలాగే ముఖ్య గమనిక, ఎవరికైనా సరే కరోనా వైరస్ లక్షణాలు కనుక